ఈ సంవత్సరం మేషరాశి అంటే అశ్విని 1 2 3 4 పాదాలు భరణి 1 2 3 4 పాదాలు కృత్తిగా ఒకటో పాదం వారికి మేషరాశి వస్తుందండి ఈ మేషరాశి వారికి ఆదాయం 8 వ్యయం 14 రాజపోజ్యం 4 అవమానం 3 ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు మొన్న ఏప్రిల్ 5వ తారీఖు నుండి సెప్టెంబర్ 14వ తారీఖు వరకు కూడా మళ్ళీ నవంబర్ 20వ తారీఖు నుండి కుంభరాశిలో సంచరించడం వలన రాహువు వృషభంలో అంటే ద్వితీయ స్థానంలో కేతువు వృషభంలో అష్టమ స్థానంలో సంచరించడం వలన శని సంచారం చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మంచి ఆర్థిక లావాదేవీలు సంవత్సరం అంతా కూడా మంచి అనుకూల స్థితిని కలుగజేయనవగా ఉంటాయి అంతే కాకుండా మధ్య మధ్యలో నెలకు ఒకసారి మాత్రమే రవి కుజ శుక్రుల సంచారం అంటే రవి శుక్రుడు కుజుడు ఈ గ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటారు ఈ యొక్క మారడం వల్ల ఇంకా మంచి విశేషాలు అందే అవకాశం ఉంది దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి రోజు రోజుకు అనుకూల స్థితి పెరగడం దృష్ట్యా మీకు భవిష్యత్తు మీద మంచి ఆశాజనకంగా ఉంటూ ఉంటుంది కొత్త కొత్త ప్రణాళికలు వేస్తారు అందరిని కూడా మంచి ప్రోత్సాహం బాగా అందడమే కాకుండా ఈ మేషరాశి వారికి కొత్త వ్యాపారాలు చేసే అంశాలకు పాత వ్యవహార చికాకుల పరిష్కారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు పురోభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయడమే కాదు సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి ఫలితాలు అందుకుంటారు ఉద్యోగ విషయంలో సంవత్సరం ప్రారంభంలోనూ మరియు అక్టోబర్ నవంబర్ మాసాలలో చిన్న చిన్న చికాకులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి పై అధికారుల సహకారం ఉండడం వలన సమస్యలను ఆటోమేటిక్గా దాటవేయగలుగుతారు కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది లేకుండా గౌరవప్రదమైన జీవనం సాధిస్తారు సాంఘిక కార్యకలాపాల మీద మీకు లభిస్తాయి వ్యాపారాలందరికీ కూడా మంచి పోటీ తత్వంతో వ్యాపారం నడిచి మంచి అభివృద్ధి అందుకుంటారు చక్కగా అమలు చేసి ఆనందంగా జీవనం సాగిస్తారు అవసరానికి తగిన ధనం సమయానికి అందడం అదే రీతిగా ప్రోత్సాహకరమైన వాతావరణం అన్ని అంశాలలో కూడా ఉండడం ద్వారా మంచి ఫలితాలు అందుతాయి సమయాన్ని వృధా చేయకుండా కాలాన్ని సానుకూలం చేసుకునే ప్రయత్నంలో ముందుకు వెడితే అంతా శుభప్రదంగా ఉంటుంది ఏమిటయ్యా అంటే గణపతి శాస్త్రి గారు చెప్పారు మేషరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పారు కాబట్టి ఇంట్లో పడుకుంటే మనకి ఏ ఫలితాలు రావు మన నిత్య దైనందిన జీవితంలో దైవారాధన చేసుకుంటూ ఆ ఆదిత్యాది నవగ్రహాలని ఆరాధన చేసుకుంటూ మనం ముందుకు సాగుతోమని ప్రయత్నాలు చేస్తూ ఉంటే వ్యాపార వ్యవహారాల్లో ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందండి తర్వాత కొద్దిగా ఈ సంవత్సరం ద్వితీయ స్థానంలో రాహువు ఉండడం వలన భార్య పిల్లలతోటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల సమిష్టి నిర్ణయాలతో కొన్ని మంచి కార్యాలు చేసే అవకాశం కూడా ఉందండి రుణ విషయంలో పాత రుణాలు ఉన్నవారికి రుణాల ప్రతిబంధకం అవ్వవు కొత్తవి కావాల్సి ఉంటే సమయానికి తగిన విధంగా అందుతాయి ఏ రకంగానైనా ఈ సంవత్సరం అశ్విని నక్షత్రం వారికి విశేషంగా ప్రతి కోణంలోనూ లాభదాయకమైన ఫలితాలు అందుతాయి కానీ కొద్దిగా అసంతృప్తి ఉంటుంది ఎందుకని ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఎంత ఉన్నా కూడా కొద్దిగా అసంతృప్తి అనేది ఉంటుంది కుటుంబ విషయాల్లో బంధువులతో కలహాలు ఉంటాయి అశ్విని నక్షత్రం వారికి ప్రత్యేకంగా గృహములు కొనుగోలు వాహన కొనుగోలు విషయాలలో మంచి సక్సెస్ ఫలితాన్ని పొందుతారు అలాగే భరణి నక్షత్రం వారు అంతా శుభ పరిణామములే ఈ భరణి నక్షత్రం వారికి వివాహాది శుభకార్యమందు తరచుగా పాల్గొంటూ ఉంటారు అధికమైన ధన వ్యయం చేస్తూ ఉంటారు
అధిక ధనం ఎలా చేస్తారు అంటే శుభ కార్యక్రమాలు చేసి వివాహాది శుభ కార్యాలు గృహాలు కట్టడం ఇటువంటివన్నీ కూడా భరణి నక్షత్రం వారు ఈ సంవత్సరం బాగా ఆచరిస్తారు దాని వలన ఎక్కువగా సన్మార్గములో ధనం వ్యయం జరుగుతుంది అదే రీతిగా కూడా ఆదాయం అధిక స్థాయిలోనే ఉంటుంది భార్య తరపు ఈ భరణి నక్షత్రం వారికి భార్య తరపు బంధువులతోటి కొద్దిగా మాట పట్టింపులు కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తోందండి అలాగే కృత్తిక నక్షత్రం వారికి విశేషాలు ఏమిటంటే కొద్దిగా మిత్రుల వలన అంటే స్నేహితుల వలన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనవసర విషయాలలో కలగజేసుకుని అంటే మన సంబంధం లేని విషయాల్లో ముందుకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది ఉద్యోగం వ్యాపారం అద్భుతంగా మోగిస్తాయి కొన్ని విశేష ఫలితాలు కూడా అందుకుంటూ ఉంటారు ఈ యొక్క ఏదైనా సరే అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారు ఈ సంవత్సరం అంతా కూడా ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే ఈ శ్లోకాన్ని నిత్యము కూడా పారాయణ చేయడం వల్ల కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటకు వచ్చి మంచి అభివృద్ధిని సానుకూల స్థితిని అందుకుంటూ ఉంటారు ఏదైనా సరే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు గజేంద్ర మోక్ష ఘట్టం భాగవతంలో ఉంది రోజు పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రదోషకాలంలో శివాలయంలో అంటే సాయంకాల సమయంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు మంచి అభివృద్ధిగా ముందుకు వెళుతూ ఉంటారు